స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా అధికారులు వింజమూరులోని పలు హాస్పిటల్స్ లో గల ట్రైనింగ్ సెంటర్లను తనిఖీ చేసిన ఆత్మకూరు ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట ప్రసాద్ సచివాలయం సిబ్బందితో ముఖాముఖి నిర్వహించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గూడూరు పట్టణం తాలూకు ఆఫీస్ రోడ్డు నందు వేప చెట్టు కొమ్మ విరిగి పడిన సమయంలో ఎవరూ జనాభా రాకపోవడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. ట్రైనీ ఐఏఎస్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన కావలి ఒకటో పట్టణ పోలీసులు తన వద్ద నుండి నకిలీ ఐఏఎస్ ఐడి కార్డు, బ్యాంకు పాస్బుక్ మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల నిరసన. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధామ అంకయ్య. పాండురంగ నామం పరమ పుణ్యధామం. చిల్లకూరు గ్రామంలో పాండురంగ స్వామి అగ్నిగుండ మహోత్సవ వేడుకలు. బద్వేలు మండలం అనంతరాజపురం గ్రామాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ర్యాలీ. రేణిగుంట మండలంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు విశేష స్పందన. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ చంద్రప్రకాష్ రెడ్డి. జగనన్న గోరుముద్దుల భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కందిపప్పు పంపిణీ. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్లో ఐటీటీఈ హెచ్ఏడిటీ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ ఏసునాయుడు చేతుల మీదుగా 500 మందికి మాస్కులు పంపిణీ. మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2020 పై అభ్యంతరాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.